గారిని కలుసుకోవడానికి వచ్చారు. మీ గుండె గొంతుకలోన కొట్లాడాలి. మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు లోకేష్ బాబు తనకు చేతనైంది చేశాడు. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి కన్నీటికి సమాధానం చెప్తాడు అన్న నమ్మకంతో నేను ప్రశ్నల వర్షం కురిపించాలనుకుంటున్నాను. ముందుగా లోకేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాదు, వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయబోతున్నాం చర్చించేదానికి ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది. ఖచ్చితంగా అండి, చాలా మంది బాధితులు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్క హృదయాన్ని కదిలిస్తే ఒక్కొక్క కథ బయటకు వస్తుంది. వీలైనంత మందిని మనము వారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం, వారి బాధ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు సిద్ధమేనా? లోకేష్ గారు, 167 రోజులు, 60 నియోజకవర్గాలు, 2200 కిలోమీటర్లకు పైగా నడక, ఎటువంటి వీక్ ఆఫ్ లేదు, ఎటువంటి బ్రేక్ తీసుకోలేదు. అంత నడక మీకు అలవాటని నాకు తెలియదు. అసలు ఎలా అసలు అలసిపోలేదా? అంత ధైర్యం, అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేదానికి ఈ యువగలం పాదయాత్ర నేను చేపడటం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజల స్పందన గాని కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు, దీవించారు. అదే ఈరోజు నన్ను నడిపిస్తా వచ్చింది. ఇల్లు వదిలి దాదాపు 6 నెలలైంది ఈ రోజుతో. 6 నెలల్లో 60 నియోజకవర్గాల్లో ఈ యువగలం పాదయాత్ర జరిగింది. రేపటితో 2200 కిలోమీటర్ల మైల్ రై కూడా దాటబోతుంది. కానీ ఇది ఒకటి సగమే. రాష్ట్రం అంతా తిరగాలని నిర్ణయించుకున్నారు. 100కి 100 వడగళ్ళు, అసలు ఎక్కడికక్కడ బ్రిడ్జ్లు కూలిపోయాయి, నదులు పొర్లి పొర్లుతున్నాయి, చాలా మంది కన్నీటి ధారలు అలాగే పొర్లుతున్నాయి. ఆయన ఆగేది లేదంటారు? తగ్గేదే లేదు. అంతేనా? ఎండల్నే లెక్క చేయలేదు, వాన్ని పట్టించుకోలేదు. ఈ వరదలో లెక్క అంటారా? వరదలు వస్తే దాడతాం అంతే. ఈ బండి ఆగదు. ఫైనల్ స్టాప్ ఇచ్చాపురం. ఇచ్చాపురం వరకు దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఈ యువగలం పాదయాత్ర ముందలు కలుపుతుంది. ఒకటి చెప్పండి లోకేష్, అంటే అసలు జై హో బీసీ కార్యక్రమం పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు పుట్టింది, అసలు ఎందుకు వచ్చింది? కాకపోతే కొంచెం సూటిగా అడుగుతాను నేను, అండ్ కొంచెం కటుగా కూడా అడుగుతాను అనుకోండి. అంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయంటే ఎన్నికల టైంలో ప్రతి పార్టీ చేసే స్టంట్ బీసీలను ఏమో బుట్టలో పడేసుకోవడం, వాళ్ళకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం. అంటే 2019 ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మేము చూసాం. ఒక పెద్ద ఆయన అన్నారు, ఒకవేళ అంటే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అని. కానీ 4 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చిన తర్వాత, బీసీల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉంది, ఏమాత్రమూ మెరుగుపడలేదు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులుగానే మిగిలిపోయారు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ సభ, జైహో బీసీ ఏదైతే ఉందో, ఇది ఎలక్షన్ స్టంట్ కాదా? మీకు బీసీల పట్ల నిజంగా నిజాయితీగా ప్రేమ ఉందా నాకు తెలుసుకోవాలంటే, మనస్ఫూర్తిగా తెలుసుకోవాలంటే? చేసి చూపించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అన్న విశ్వవిఖ్యాత నరసార్వ భౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే బీసీ సోదరులకి నిజమైన రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేశారు. అనేక మంది బీసీ సోదరుల్ని శాసనసభ్యులుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా చేసిన ఘనత తెలుగుదేశ పార్టీది. స్థానిక సమస్య ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ 24% రిజర్వేషన్ ఇస్తే అది ఏకంగా 34% రిజర్వేషన్ పెంచిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఆదరణ పథకం తీసుకొచ్చాం, బీసీ సప్లాన్ తీసుకొచ్చాం, బీసీ సోదరుల కోసం అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది. ఈ యువగలం పాదయాత్రలో నేను ఎక్కువ మీటింగ్లు బీసీ సోదరులతో పెట్టుకున్నా.
ఉపకులాల వారిగా వాళ్ళని కలిసా, వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కేవలం మీ లోకేష్ తెలుసుకుంటాం కాదు, 5 కోట్ల ఆంధ్రులకి ఈ ప్రభుత్వం చేతిలో బీసీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేయాలి. అందుకే జై హో బీసీ అన్న సభ మీ లోకేష్ ఏర్పాటు చేస్తుంది జరిగింది. సో ఖచ్చితంగా బీసీల పక్షాన ఇంతకు ముందు చరిత్ర ఏం చెప్తుందో అలాగే నిలబడతానంటారు, ఆ భరోసా తనే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతానండి. అంటే చేసిన చరిత్ర మాది, చేయబోయే చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. బీసీలకు మేలు జరగాలి, అది మనకు కావాల్సింది, అంతే కదండి? ఖచ్చితంగా. సో మీ మీద పరిపూర్ణమైన విశ్వాసంతో ఇక్కడ చాలా మంది బాధితులు వచ్చారండి, చాలా సమస్యలతో వచ్చారు. కొందరి సమస్యలు నేను ప్రత్యక్షంగా విన్నాను. కళ్ళకు అంటే ఊరంతా వరదలున్నాయి, నా కళ్ళల్లో వరదలకు నేను ఆనకట్టలేకు వేయలేకపోయాను. అన్ని కథలు విన్నాను, కొందరివి వింటేనే నా గొంతు దడారిపోయింది. సో కొంతమందిని కలుసుకుందాము, కొంతమంది మాటలు విందాము, వాళ్ళ సమస్యలు ఏంటో చూద్దాము. సో వాటికి పరిష్కారమే దొరకదేమో అనిపిస్తుంది నాకు. మరి మీ దగ్గర నుంచి ఎటువంటి సలహా వస్తుంది, ఎటువంటి మాట వస్తుంది, ఎటువంటి భరోసా వస్తుందో చూద్దాం. ముందుగా ఎటు నుంచి మొదలెడదామండి? కుడి నుంచి, ఆడపిల్లలు ఉన్నారు కదా, కుడి నుంచి మొదలెడదామా? మైక్ తీసుకెళ్ళండి ప్లీజ్. అందరికీ నమస్కారం. లేడీస్ ఫస్ట్ అంటే మీరు మైక్ తీసుకున్నారండి స్వామి. ఒక్క నిమిషం ఆగండి, మహిళలకు ముందు, తర్వాత మీ దగ్గరకు వస్తాం. సార్ నమస్తే సార్, నా పేరు విజయ గౌరీ యాదవ్, నంద్యాల నుంచి వచ్చాను సార్. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన బీసీ విద్యార్థులకు అందరికీ అబ్రాడ్ వెళ్లి చదువుకోవడానికి అవకాశం కల్పించింది సార్. కానీ ఇప్పటి దుష్ట ప్రభుత్వము మళ్లీ అటువంటి అవకాశం లేక ఎంతో మంది బీసీ విద్యార్థులు అబ్రాడ్ వెళ్లి అమెరికా వెళ్లి చదువుకోవాలంటే, అంటే విదేశాల చదువులకు నోచుకోలేక ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళంతా అడుగున పడిపోతున్నారు సార్. బీసీ విద్యార్థులందరూ కూడా అడుగున పడిపోయి భారతదేశ పౌరులంతా అడుగున పడిపోతున్నారు సార్. రేపు మన ప్రభుత్వం వస్తే మీరు అవకాశం ఇస్తారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకి చెందిన విద్యార్థుల్ని విదేశాలకు పంపించాలి, బాగా చదివించాలి, వాళ్ళని దేశానికి ప్రయోజకులుగా మార్చాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ముందల అందరం బాగా చదవాలి. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య తీసుకొచ్చారు. మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది పేద కుటుంబాలు నేను కలిసా, దాంట్లో చాలా మంది పిల్లలు విదేశీ విద్య వల్ల లబ్ధి పొందారు. వాళ్ళందరూ ఈరోజు బాగా సెటిల్ అయ్యారు, మొత్తం కుటుంబాన్ని వాళ్ళే చూసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య అన్న కార్యక్రమాన్ని రద్దు చేస్తాం, చాలా చాలా బాధకరం. దానికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే చాలా మంది విద్యార్థులు బాబు గారి హయాంలో 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరం బాబు గారు ప్రభుత్వంలో వెళ్ళారు, వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చింది విదేశీ విద్య కింద. 2వ సంవత్సరం వచ్చే గల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత పాపం ఫీ రీఎంబర్స్మెంట్ రాక వాళ్ళు ఆ దేశాల అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది నిజంగానే చాలా చాలా బాధేసింది. సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా లక్ష్యం ఒకటే, మన పిల్లలందరూ బాగా చదవాల. ప్రభుత్వ పాఠశాలలో అవ్వచ్చు, ప్రైవేట్లో అవ్వచ్చు, బాగా చదవాల. నాణ్యతమైన విద్య అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, కానీ వాళ్ళకు కావాల్సిన ఫోర్స్ ని తయారు చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీ ప్రశ్నకి సమాధానం అండ్ భరోసా దొరికినట్టుందమ్మా? ఇంకెవరున్నారు ఇక్కడ? జైహో బీసీ అనగానే మొత్తం చుట్టుపక్కల నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది బీసీ బిడ్డలు కథలు వచ్చారండి, తల్లులు కథలు వచ్చారు. సో వాళ్ళ గుండె నిండా ప్రశ్నలు ఉన్నాయి. సో ఒక సోదరి మాట్లాడుతుంది, అమ్మ చెప్పండి అమ్మా. జై హో బీసీ,
నారా లోకేష్ గారికి. ఈరోజు ఇక్కడ జరిగిన అన్యాయాలు, ఇంతమంది మహిళలు బీసీ మహిళలు వచ్చారు కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులకు ఎట్లాగైతే ఒక రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. బీసీలకు కూడా అటువంటి అవకాశాన్ని మన గవర్నమెంట్ వస్తే మీరు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే చాలా